కన్యాకుమారి టు కాశ్మీర్ రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్ కు ప్రాణం పోస్తుందా? దేశంలో అవసాన దశకు చేరుకున్న కాంగ్రెస్ ప్రస్థానం మరోసారి కొత్త శక్తి కొడగట్టుకుంటుందా? తిరిగి అధికార పీఠం దిశగా అడుగులు వేస్తుందా? దీనికోసం బ్రహ్మాస్త్రం సంధించాలని రాహుల్ భావిస్తున్నారా? ఇంతకీ రాహుల్ సంధించబోయే పొలిటికల్ బ్రహ్మాస్త్రం ఏంటి? దానివల్ల అధికారం దక్కుతుందా? కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందా? 125 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు గత కొన్నేళ్లుగా గడ్డుకాలం నడుస్తోంది. అధికారం మాట దేవుడెరుగు, కనీసం పరువు కూడా దక్కని పరిస్థితి. ఏ ఎన్నిక చూసినా ఏమున్నది గర్వకారణం? ఫలితం మొత్తం పరాజయంగా మారిపోయింది. సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ఎంత కష్టపడినా కాంగ్రెస్ కు ఫలితం దక్కడం లేదు. అందుకే ఇక బ్రహ్మాస్త్రం బదలాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేశారు. చావో రేవో తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. పొలిటికల్ బ్రహ్మాస్త్రమైన పాదయాత్రకు రాహుల్ సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ చింతన శిబిరాలు నిర్వహిస్తోంది. 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్వాతంత్ర్యం ముందు నుంచి ప్రజలతో మమేకమైన కాంగ్రెస్ కి మళ్లీ దేశాన్ని నడిపించే సత్తా ఉందని చాటాలని ఉవ్వళ్లూరుతోంది. దీనికోసం దేశవ్యాప్తంగా మహాపాదయాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజలకు చేరువ కావాలనే టార్గెట్ తో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రతి జిల్లాను టచ్ చేస్తూ పాదయాత్ర సాగేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. స్వయంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టనుండటంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ పాదయాత్రపై పార్టీలోని అన్ని వర్గాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయట. సుమారు ఏడాది పాటు జరిగే మహాపాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు కూడా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రతి జిల్లాలో కనీసం 75 కిలోమీటర్ల పాదయాత్ర జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. సుమారు ఏడాది పాటు జరిగే ఈ పాదయాత్ర కాశ్మీర్ తో ముగియవచ్చని సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ లో తిరిగి జవసత్వాలు నింపడమే ప్రధాన లక్ష్యంగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. వీటితో పాటు అక్కడక్కడ జనతా దర్బార్ లో నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రాహుల్ పాదయాత్ర సమయంలోనే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించే బీజేపీ చర్యలు, మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడగొట్టే కుట్రలపై ప్రజలకు పాదయాత్ర ద్వారా వివరించనున్నారు. సామాన్యులతో నేరుగా కనెక్ట్ కావడంతో పాటు 2024 ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధం చేయడం పాదయాత్ర ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. వీటితో పాటు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దేశంలో నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంపై ప్రజా ఉద్యమాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.